రాష్ట్ర గౌరవ రాష్ట్ర సంక్షేమ శాఖ స్థానిక వార్డ్ మెంబర్ ప్రాంతంలో కూడా ప్రతిరోజు కార్యక్రమం చేస్తున్నాం. దానిలో వార్డు కమిటీ మెంబర్స్ వార్డు కౌన్సిలర్ స్పందించడం జరుగుతుంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇదే సందర్భంలో పోళ్ళు కొత్త పోళ్ళు ఎరక్ట్ చేయడం జరుగుతుంది. ఇళ్ల పైన వైర్లున్నా ఎలాంటివి ఉన్నా, అలాగే వాడు ఎవరైతే సూపర్వైజర్స్ స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారో అక్కడి సమస్యల పైన స్పందించబడే నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానిలో భాగంగా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అని చెప్పేసి 40 వాళ్ళలో ప్రతిరోజు శానిటేషన్ డ్రైవ్ జరుగుతుంది. దాంతోపాటు స్పెషల్ శానిటేషన్లో భాగంగా కూడా కొన్ని మెటీరియల్ మెయిన్ మెటీరియల్ ఇచ్చుకుంటూ ఎక్కువ ఫోకసింగ్గా చేయడం జరుగుతుంది. దానిలో ప్రజలు కూడా విస్తృతంగా పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి అన్ని కార్యాచరణ చేస్తున్నాము. కొన్ని పబ్లిక్ టాయిలెట్స్ అలాగే డీపాపులేటెడ్ ఎక్కడైతే పాత బిల్డింగ్లు ఉన్నావో అవి కూడా తొలగించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా. అలాగే డ్రైన్ క్లీనింగ్ బుషెస్ కట్టింగు ఎక్కడైతే డెబ్రిస్ చాలా కాలంగా దీర్ఘకాలంగా ఉన్న డెబ్రిస్ను కూడా తీయడం జరుగుతుంది. రోడ్డు వైపు ఉన్న డెబ్రిస్ను కూడా తీయడం జరుగుతుంది. ఈ గొప్ప కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. ఏవైతే అయితే పల్లె ప్రగతిలో మనము స్టార్ట్ చేసుకున్నామో పల్లె ప్రగతి చాలా గొప్పగా మనకు సక్సెస్ అయింది. దాన్ని బేస్ చేసుకొని పట్టణ ప్రగతికి మనకు కార్యాచరణ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు. దాని ప్రకారము పట్టణ రాష్ట్రంలోని అన్ని దగ్గరలో కూడా విస్తృతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఇవాళ మన మినిస్టర్ గారు ఇక్కడికి రావడము మన అదృష్టము. ఇప్పుడు ఈ వార్డు సభను ఉద్దేశించి మన వార్డు కౌన్సిలర్ గారిని మాట్లాడాల్సిన కోరు. కార్యక్రమంలో విచ్చేసిన పెద్ద గౌరవ మంత్రి గారి పోలీసు గారు అలాగే డిస్టిక్ కలెక్టర్ గారికి అలాగే జెడ్పీ చైర్పర్సన్ దా వసంత సురేషన్న గారికి అలాగే మున్సిపల్ చైర్పర్సన్ లోవ శ్రావణి ప్రవీణ. ఈ పట్టణ ప్రగతి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు అత్యంత ప్రతిష్టాపనగా పెట్టిన ప్రోగ్రాం సార్. సార్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇటువంటి ప్రోగ్రామ్స్ కానీ ఇటువంటి కానీ ఎప్పుడు జరగలే. ఎందుకంటే ఇంతకుముందు నాయకుల దగ్గరికి మాటువంటి కౌన్సిల్ సభ్యుల దగ్గరికి జనాలు వెళ్తుండే, వాళ్ళ ఇంట్లో చుట్టూ తిరిగిన రోజులు ఉండే సార్ ఏ పని అవ్వాలన్నా. కానీ ఇప్పుడు ఇప్పుడు పెట్టిన ఈ ప్రోగ్రాం మేము నాయకులం ఉండి మా కౌన్సిల్ సభ్యులు కానీ ఇంకా హోదాలో ఉన్నవాళ్ళు కానీ స్పెషల్ ఆఫీసర్తో సహా ప్రతి ఇంటికి ఏమున్నది ఏం కావాలి మీ సమస్య ఏంది చిన్న డ్రైన్ దగ్గరికి వెళ్ళి కానీ మీ చెత్త సమస్య గురించి కానీ మీ వార్డులో జరిగే సమస్య గురించి కానీ ప్రతి ఒక్కటి కళ్ళకు కట్టినట్టు ప్రతి ఒక్కటి రాసుకొని మన ఉన్న స్పెషల్ ఆఫీసర్ గారు రోజు మళ్ళీ ఒకటి సార్ రోజు ఏ వార్డులో ఏం చేస్తున్నారు సార్ అని చెప్పి రిపోర్ట్ ఇచ్చుకుంటూ ఇది సార్ మంచి కార్యక్రమం సార్. సార్ ఒకటే నా ఆశయం అంటే సార్ ఈ 23 వార్డు పట్టణంలో 48 వార్డులలో మంచి ప్రోగ్రాం ఈ ప్రోగ్రాంలో నా పేరు రావాలని అంటే వార్డు అంత మంచి కృషి చేయాలని చెప్పి అదొకటే సార్. కానీ అది నా ఒక్కరితోటి కాదు సార్, మా వార్డు సభ్యులు మా వార్డు కమిటీ మెంబర్తో సహా అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని కోరుతూ సార్ ఈ 23 వార్డులో ఎన్నో సమస్యలు ఉన్నాయి సార్. సార్ ఒకటే సార్ రిక్వెస్ట్ సార్ ఈ ప్రోగ్రాం ఓకే సార్ ఒక్కరోజుతో అయ్యే పని కాదు సార్, ఇంకా ముందు కూడా మా వార్డు ఒక 2-3 డేస్ అయినా ఇక్కడ ఇటువంటి కార్యక్రమం చేపడితే ఒక 99% 100% అవుతుంది సార్. సార్ ఈ నాకు ఇచ్చిన ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఈ 10 రోజుల కార్యక్రమంతో ఆగిపోయేది కాదు, కనుక
ఇది కంటిన్యూ ఉంటుంది. దీనికి గతంలో జనరల్ ఫండ్ నుంచి ఏమన్నా వాడేది, ఇప్పుడు లోన్ అంట దానికి ఫండ్స్ కూడా ఇస్తుంది. కనుక ఇలాంటికి మీ మీ వంతు కార్యక్రమం మీ చేయాలి. ఇప్పుడు వైస్ చైర్మన్ మాట్లాడవలసింది. ప్రగతి కార్యక్రమం చాలా చురుగ్గా జరుగుతుంది. దీనిలో భాగంగా ప్రజలకు కూడా, ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో ప్రజలకు కూడా అంతే బాధ్యతగా మనం మెదులుకొని చెత్త కానీ ఏది కానీ మనము పక్క జాగాలలో కాకుండా మనము ఈ రెండు తడి చెత్త పొడి చెత్త డబ్బాలు మున్సిపల్ వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు దానిలో వేసి వచ్చిన బండికి ఇవ్వాలి. దాన్ని బండికి ఇస్తే ఏంటంటే మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంటాయి. మోర్రలు వేయకుండా దానికి మనం వచ్చిన ప్రతి ఏది చెత్త బండికి ఇచ్చి మనం సహకరించాలి. ప్రజలకు, ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో ప్రజలకు కూడా అంతే బాధ్యత ఉంది. చెత్త చెదారం వేయకుండా మా అందరికీ సహకరించి పట్టణ ప్రగతి, పట్టణాన్ని శుభ్రంగా ఉంచాలని కోరుతున్నాను. అలాగే ప్రజలకు మౌలిక సదుపాయాల పెంపునకు ముందడుగు వేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అలాగే మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు శ్రీ కేటీఆర్ గారు అన్నగారు మనకు వరంలా ఇచ్చిన ఈ పట్టణ ప్రగతి కార్యక్రమానికి మనకు ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు, మన డిస్ట్రిక్ట్ మినిస్టర్ అయినటువంటి శ్రీ కొప్పుల. పట్టణ ప్రగతి అనేది మన ముఖ్యమంత్రి గారు గౌరవ కేసీఆర్ గారు ప్రవేశపెట్టింది. ముందుగా పచ్చదనం, పారిశుద్ధ్యం మీద దృష్టి సారించమన్నారు. ఈ 10 రోజుల కార్యక్రమం ఇది పట్టణాలన్నిటికీ ఇచ్చింది కూడా. ఎందుకంటే ముందుగా పట్టణాలలో ఉన్నటువంటి చెత్త, దుమ్ము, ధూళి ఇవన్నీ తీసేసి కలకలలాడుతూ ఉండాలి. 10 రోజులు క్లీన్ చేస్తారు. ముందుగా ఉన్న చెత్త అటువంటి ఏమైతే ఉందో, అలాగే డ్రైనేజీల క్లీనింగ్ కానివ్వండి, అలాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన విరిగిన వంగిన పోల్స్ కానీ, లూజ్ వైర్స్ కానీ అవన్నీ సెట్ చేస్తారు. అలాగే మొక్కలు ఏవైతే చనిపోయి ఉన్నటువంటి వాటిని రీప్లేస్ చేస్తారు. అలాగే వీటితో పాటు ఇది కంటిన్యూస్ సాగుతూ ఉంటుంది. వీటితో పాటుగా ఆ వార్డులలో ఈ 10 రోజులు ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉంటాయి. కౌన్సిలర్లు కానివ్వండి, వార్డ్ కమిటీ మెంబర్స్ వార్డులో అలాట్ చేస్తున్నారు. 4 యువకులది ఒకటి, మహిళలది ఒకటి, వృద్ధులది మేధావుల వర్గం అని 60 మంది వార్డ్ కమిటీ సభ్యులు ఉన్నారు. వాళ్ళతో పాటు కౌన్సిలర్లు, అలాగే స్వచ్ఛందంగా ఎంతోమంది ప్రజలు కూడా, ఇది ఇవాళ 5వ రోజు పట్టణ ప్రగతిలో మేము చూస్తున్నాం, స్వచ్ఛందంగా ప్రజలు కూడా ముందుకు వచ్చి కౌన్సిలర్లతో, వార్డ్ కమిటీ మెంబర్లతో, స్పెషల్ ఆఫీసర్లతో ముందుకు వెళ్ళి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని స్పెషల్ ఆఫీసర్ దృష్టికి తీసుకువస్తున్నారు. అలాగే సూపర్వైజర్ ఆఫీసర్ గారు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇంటింటికి తిరిగి ఏమేమి సమస్యలు ఉన్నాయి, డ్రైనేజీలు కానివ్వండి, అలాగే రోడ్లు కానివ్వండి, మరియు ఇంకా ఏమేమి విద్యుత్ స్తంభాలు ఎక్కువ ఎక్కడ ఎక్కడెక్కడ కావాలి అలా కానివ్వండి కూడా లిస్ట్ అవుట్ చేస్తున్నారు. అలాగే ప్రజలందరూ కూడా ఒక విషయం దయచేసి మా మనవి, ఈ 10 రోజుల కార్యక్రమం అనేది మన పట్టణ స్థితిగతులను మార్చేది కాదు. జస్ట్ ఏమన్నారు అంటే మన వార్డులో, మన పట్టణంలో ఏవేవైతే సమస్యలు ఉన్నాయో వాటిని ఒక లిస్ట్ అవుట్ చేసి ఒక లిస్టు రూపంలో రాసుకొని మన ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్ళడానికే దీని ముఖ్య ఉద్దేశంగా ఉంది. అలా అని కాకుండా ఈ 1 రోజులో, ఈ 10 రోజుల్లో సదుపాయాలన్నీ వస్తాయని మాత్రం కాదు, ప్రజలందరికీ మా మనవి ఒక్కసారి ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ముఖ్యంగా మెయిన్ మెయిన్ ఉన్న చెత్త అటువంటిది కానివ్వండి, డ్రైనేజీలు అవన్నీ క్లీన్ చేస్తారు. మిగతా మాకు రోడ్లు లేవండి, మాకు ఇక్కడ పోల్స్ కావాలండి, ఇవన్నీ అడుగుతున్నారు. పోల్స్ లాంటివి అయితే చేయిస్తారు, కానీ రోడ్లు అనేవి, తర్వాత ఇంకా కొంతమంది అడుగుతున్నారు మాకు ఇక్కడ పార్క్ కావాలి, ఆట స్థలాలు కావాలి, అలాగే కొంతమంది అడుగుతున్నారు మాకు ఇక్కడ శ్మశాన వాటికలు లేవండి కావాలి అని అడుగుతున్నారు. అలాంటివన్నీ లిస్ట్ అవుట్ చేసుకొని మన ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడానికే దీని ముఖ్య ఉద్దేశంగా ఉంది, పట్టణ ప్రగతి ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే మాకు, మా పట్టణానికి, మా జగిత్యాల పట్టణానికి సంబంధించి కూడా మా శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు కూడా ప్రతిరోజు ఒక్కొక్క రోజు 5 వార్డులకి స్పెషల్ డ్రైవ్గా పెట్టుకున్నాం మేము. మాతో పాటు వారు వస్తున్నారు, అలాగే ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు చేసి ముందుకు నడిపిస్తున్నారు. ఎందుకంటే వార్డ్ కమిటీ మెంబర్లను మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెట్టిన ముఖ్య ఉద్దేశం ప్రజలందరినీ ఇందులో భాగస్వాములను చేయాలి అనే ఉద్దేశంతో వార్డ్ కమిటీ మెంబర్స్ అనేది
పాయింట్ అవుట్ చేసి వాళ్ళకు ఇంటింటికి తిరగమని చెప్పి ప్రజలను ఉత్సాహపరుస్తూ ముందుకు నడిపిస్తున్నారు కూడా. అలాగే ప్రజలందరికీ కూడా మా మహిళలకి ముఖ్యంగా ఒక విన్నపం అది, ఎందుకంటే ఇంటి పక్కన ఖాళీ ప్లేసెస్ ఉంటాయి చాలా మందికి, వాటిని చెత్త విసరడం కానీ అలాంటివి చేస్తుంటారు, ఇక్క మీదట చేయకండి. ఎందుకంటే పాపం మా మున్సిపల్ స్టాఫ్ కూడా ప్రొద్దున 6-6.5 గంటల సమయానికి మిషనరీతో స్టాఫ్ అందరూ వచ్చి కూడా చక్కగా చురుగ్గా పనులు చేస్తున్నారు. మా మున్సిపల్ కమిషనర్ గారు కొత్తగా వచ్చారు, జయేంద్ర రెడ్డి సార్ కూడా ముందుగా 6 గంటలకే వచ్చేసి 6 గంటల ప్రాంతంలో తిరుగుతూ అన్ని చేయిస్తున్నారు. కానీ చేయించే బాధ్యత మాది, కానీ దాని తర్వాత చూసుకునే బాధ్యత మీదే. ఎందుకంటే చెత్త మరియు ఆ డ్రైనేజీల్లో ప్లాస్టిక్లు బాటిల్ అన్నీ పడేయడం కానీ తర్వాత అంతా మీ చేతుల్లో ఉంటుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నా వాటిని మెయింటైన్ చేసే బాధ్యత మాత్రం మీదే కదా. అందుకే మరొకసారి అక్కయ్యలు చెల్లెలు అందరూ వదినమ్మలు అందరికీ నాదొక విన్నపం, దయచేసి ఖాళీ ప్లేసెస్ ఏమున్నా కానీ డ్రైనేజీలు ఏమున్నా కానీ అందులో చెత్త పడేయడం అలాంటివి చేయకండి. చేసినప్పుడు అది ఎవరికో మళ్ళీ నష్టం కాదు, మనకే నష్టం. దోమలైనా ఆ వ్యాప్తి అయిన వాటి ద్వారా విష జ్వరాలు వస్తాయి, అది కూడా మంచిది కాదు. అలాగే మన మెప్మా అధికారులు వచ్చేసి స్టాఫ్ వచ్చేసి సర్వే చేస్తున్నారు మొక్కల గురించి. కొంతమంది అంటున్నారంట మాకు ప్లేస్ లేదండి మేము పెట్టుకోలేము అని అంటున్నారంట. దయచేసి ఒకసారి చిన్న కుండీ అయినా సరే ఒక మొక్క పెట్టుకోండి. మీకు నచ్చిన మొక్క వాళ్ళు అడుగుతుంటారు మీకు ఏమేమి కావాలని, వాళ్ళకి చెప్పండి చిన్న మొక్క అయినా తీసుకొస్తారు. ఒక కుండీలో ఒక చిన్న మొక్క పెట్టుకున్నా మంచిదే, ఎందుకంటే మనకు మనం పీల్చే ప్రాణవాయువు అనేది మొక్కల నుండే వస్తుంది. మొక్కలు ఎంత ఎక్కువగా ఉంటే మనకు అంత వేడి కూడా తక్కువగా తగ్గుతుంది. ఎందుకంటే ఎండాకాలం రాగానే మనకి ఎండాకాలం 3 నెలలు ఉండట్లేదు, 4-5 నెలలు ఉంటుంది. సో అది ఆ వేడిని తగ్గించుకునే అది కూడా మన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే మొక్కలు ఎంత ఎక్కువగా మనం మన పిల్లల చూసుకుంటామో అవి కూడా మనకు ప్రాణవాయువునిస్తూ నీడనిస్తూ వాతావరణం చల్లబడేలా చేస్తూ కూడా మనకి ఎప్పుడు తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొని రండి, మరియు మీ సహాయ సహకారాలతో పట్టణ అభివృద్ధిని మనం మంచి చేసుకుందాము, పట్టణ సుందరీకరణ దిశగా ముందడుగు వేద్దాము. మరి ఒకసారి నాకు సహకరిస్తున్నందుకు కూడా, మరియు మాకు అడగగానే తమ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మన మంత్రి గారైన కొప్పుల ఈశ్వరన్న గారికి, అలాగే మన ఎమ్మెల్యే అయినటువంటి సంజయ్ అన్న గారికి, అలాగే కలెక్టర్ గారికి మరియు వసంతక్క గారికి అందరికీ కూడా పేరు పేరు నాన్న ధన్యవాదాలు. మరియు మా మున్సిపల్ స్టాఫ్ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ప్రజలందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్, మీ సహకారాలు ఎప్పుడు ఇలాగే అందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. పట్టణ ప్రగతిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం 24 తారీఖు నుంచి మనం జిల్లా మొత్తంలోని 5 మున్సిపాలిటీల్లో గల 134 వార్డ్స్లో మనం ఈ యొక్క కార్యక్రమం టేకప్ చేస్తూ ఉన్నాం. ఈరోజు 5వ రోజు, గడిచిన 4 రోజుల్లో చాలా చక్కగా అన్ని చోట్ల కూడా ప్రజల పార్టిసిపేషన్ తోటి, వార్డ్ కమిటీస్ మెంబర్స్ యొక్క పార్టిసిపేషన్ తోటి, అన్ని శాఖల యొక్క సిబ్బంది అధికారులు, ముఖ్యంగా మున్సిపల్ సిబ్బంది వారందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం టేకప్ చేస్తూ ఉన్నాం సార్. ఇప్పటి వరకు అన్ని వార్డ్స్లో ఇక కార్యక్రమం టేకప్ చేస్తున్నప్పటికీ ఎక్కువ మెషినరీ, ఎక్కువ మ్యాన్ ఫోర్స్ని పెడుతూ కొన్ని కొన్ని వార్డ్స్ని స్పెషల్ డ్రైవ్ కింద టేకప్ చేస్తూ చాలా వరకు, ఎందుకంటే ఇంతకుముందు అక్యుములేట్ అయిన చెత్తను కానీ డ్రైన్స్ని కానీ సిల్ట్ని కానీ రిమూవ్ చేయడానికి అడిషనల్ మెషినరీ పెట్టడంతో పాటు సిబ్బందిని కూడా నియమించుకోవడం జరిగింది టెంపరీగా. ఈ యొక్క కార్యక్రమం టేకప్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే నిరక్షరాస్యుల ఎన్యూమరేషన్ కూడా చేస్తూ ఉన్నాం సార్. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 6000 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. జగిత్యాల మున్సిపాలిటీలో 2400 మందిని నిరక్షరాస్యుల్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అలానే ఇంటింటికి తిరిగి వారికి కావాల్సిన మొక్కల్ని ఓన్లీ ఆ డీటెయిల్స్ అవి మాత్రమే తీసుకుంటున్నాము. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వాటిని మనము ప్లాంట్ చేయడానికి వాటర్ సోర్సెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ప్లాంటేషన్ ఎంకరేజ్ చేస్తున్నాం. ఎక్కడైతే వాటర్ సోర్సెస్ లేవో, ఏవైతే ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ ఇంతకుముందు కార్యక్రమాల్లో టేకప్ చేసిన ప్లాంటేషన్స్ మాత్రం రీప్లేస్మెంట్ వర్క్ చేస్తూ ఉన్నాం. మిగతా వాటిని మనకు పరిస్థితి అనుకూలించినప్పుడు డెఫినెట్గా వాళ్ళందరికీ హోమ్స్టేట్ ప్లాంటేషన్ను ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క పట్టణ ప్రగతిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 5 మున్సిపాలిటీలకు 2.29 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఇవ్వడం జరిగింది. దాంతో ఎక్కువ మెషినరీ సిబ్బంది అనేవి కూడా పెట్టుకుంటున్నా ఉన్నాం సార్. అలానే 5 మున్సిపాలిటీలకు కావాల్సిన 62 ఈ స్వచ్ఛ ఆటోస్ని కూడా ఆర్డర్స్ ఇచ్చాము. ఈరోజు కొన్ని చోట్ల మనం వాటిని ప్రారంభించుకుంటున్నాం, మిగతావి కూడా రేపు ఎల్లుండిలో వాటిని అన్నింటినీ కూడా టేకప్ చేస్తాం సార్. అండ్ సిబ్బందిని కూడా టెంపరీగా మనము ఎంగేజ్ చేయడానికి కూడా వీఆర్ టేకింగ్ యాక్షన్ ఆన్ దాట్. సో గౌరవ మంత్రి గారు మరియు గౌరవ ప్రజాప్రతినిధుల
సహకారంతో మా యొక్క ఆఫీసర్స్ అందరూ కూడా ప్రతి ఒక్క వార్డుకు ఒక స్పెషల్ ఆఫీసర్, ప్రతి 5 వార్డులకు ఒక సూపర్వైజరీ ఆఫీసర్ని వేస్తూ ఏ రోజుకు ఆ రోజు ఇంటింటికి తిరిగి లేదా ఆ వార్డులో తిరిగినప్పుడు అబ్జర్వ్ చేసిన డైలీ యాక్టివిటీ రిపోర్ట్ని కూడా ఆన్లైన్లో పొందుపరచడంలో జగిత్యాల జిల్లా ముందుందని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం సార్. చెప్పినట్టుగా ఈ 10 డేస్లోనే అద్భుతాలు జరగవు. ఎన్ని అయితే మ్యాక్సిమం మనం చేయడానికి వీలుంటుందో అవన్నీ కూడా చేస్తూ మిగతా వాటిని ప్రణాళిక ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. బడ్జెట్లో కూడా ఎక్కడెక్కడ యాక్టివిటీస్ ఇవన్నీ పట్టణ ప్రగతిలో తర్వాత మనం ఈ నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ని కూడా ప్లాన్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఉన్న అబ్జర్వేషన్స్ని వాటిలో బడ్జెట్లో కూడా పొందుపరచడానికి ప్రయత్నిస్తున్నాం సార్. అలానే ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎక్కడెక్కడైతే ఈ లో వైర్స్ ఉన్నాయో, ఎక్కడైతే బెంట్ పోల్స్ కానీ రస్టెడ్ పోల్స్ కానీ ఉన్నాయో వాటిని రీప్లేస్మెంట్ చేయడానికి చాలా చోట్ల ఇమీడియట్గానే టేకప్ చేస్తున్నాం. బట్ ఎక్కడైతే ఇంకా స్టాక్ కొంత ఎక్కువ అవసరం ఉందో వాటిని కూడా ఈ పట్టణ ప్రగతి ప్రోగ్రామ్ 10 డేస్ అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూస్గా ఈ యొక్క యాక్టివిటీస్ని మానిటర్ చేస్తామని ఈ సభాముఖంగా జిల్లా యంత్రాంగం తరఫున తమకి హామీ ఇస్తూ ముగిస్తా ఉన్నాను. జగిత్యాల పట్టణంలోని ఈ వార్డులో నూతనంగా తమ్ముడు రాజ్ కుమార్ గారు యువకుడు ఎన్నికైండు. తను ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. మైకీయగానే చాలా మంచిగా మాట్లాడిండు. మొదటి నుంచి కూడా పనివడని చెప్పే ఇక్కడ నుంచి పోటీ నిలబెట్టాం. అదే స్థాయిలో మీ అందరి చుట్టూ అక్క అమ్మ అని కూడా తిరుగుతున్నాడు. ఇవాళ వేదిక పైన కూడా మంచి మాట్లాడి మా రాజకుమార్ పూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. ఒకవైపు కొంతమంది మంచి పెద్ద పెద్ద బంగ్లాలు ఆర్థికంగా ఉన్న వాళ్ళున్న మళ్ళీ ఈ సందులలోకి పోతే చాలామంది గంగపుత్రులు మధ్యతరగతి వాళ్ళు, అదేవిధంగా క్యాంపులోని సి టైపు ఏరియా నుంచి కూడా పూర్తి మధ్యతరగతి ఇంకా కొంతమంది పేదవాళ్ళు కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు. ఈ ప్రాంతంలో చాలాసార్లు తిరిగినప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ మరి ముఖ్యంగా చాలా బ్యాడ్గా ఉంది. అదేవిధంగా కొన్ని సందులలో రోడ్లు కూడా లేవు. ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పటికిప్పుడు అన్నీ కాకపోయినా కానీ కొంత పరిశుభ్రతలో భాగంగా 10 రోజుల ప్రణాళికలో భాగంగా కరెంటు పోల్ను మంచిగా వేసుకోడు, ఇండ్ల మీదకి పోయే వైర్లు తీసేసుకోడు, స్టీల్ స్తంభాలు ఉంటే తీసేసి మంచి సిమెంట్ స్తంభాలు వేసుడు, అట్లనే స్పెషల్గా కొంతమంది లేబర్ను జేసీబీలు అవన్నీ పెట్టి కొంత ప్రాంతాన్ని పరిశుభ్రం చేయడం ఇవన్నీ జరుగుతుంది. ఇవన్నీ ఒక్కెత్తైతే ముఖ్యంగా ఇప్పుడున్న స్పెషల్ ఆఫీసర్ గారు ఎవరున్నారమ్మా? స్పెషల్ ఆఫీసర్ ఓ గజేందర్ నాడు, మంచి అనుభవజ్ఞుడు, మొదటి మున్సిపల్ నాడు గజేందర్ గారు ఇల్లు తిరిగి, అదేవిధంగా మా మహిళా సంఘ నాయకులు రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు, ఇక్కడ నిరక్షరాస్యులు ఎందరు, ఏమి వృత్తి అయింది, అదేవిధంగా అక్కడ ఉన్న స్థానికంగా మనకి ఏమేమి అవసరాలు ఉంటాయి అవన్నీ కూడా వాళ్ళు నోట్ చేసుకుంటారు. ఆ నోట్ చేసుకున్న తర్వాత రాసుకున్న తర్వాత మళ్ళీ ఇది ఒక నిరంతర ప్రక్రియ, ప్రతి సంవత్సరం ప్రతిరోజు కూడా ఉంటుంది. మరి ఇక్కడికి ఏమైనా లేబర్ ఎక్కువ పెట్టాలన్నా, పరిశుద్ధం ఎక్కువ చేయాలన్నా, మోర్లు కట్టాలన్నా, ఇవన్నీ కూడా ఒకటొకటి చేసుకుంటూ పోతాం. మరి ఇన్నేళ్ళకెళ్ళి జగిత్యాల పాత మున్సిపాలిటీ, ఎప్పుడో ఏర్పడ్డ పట్టణం, తర్వాత ఒక మాస్టర్ ప్లాన్ అనేది లేకుండా అస్తవ్యస్తంగా మన రోడ్లు ఇవన్నీ అయినాయి. ఒకనాడు ఇదే కార్యక్రమంలో మొదటి రోజు చెప్తేనే పెద్దలు అడిషనల్ కలెక్టర్ గారు చెప్తా ఉండ్రి, ఇక్కడ ఒక ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ కలెక్టరేట్కు ఇట్లా 100 గజాల దూరంలో ఉంటే అక్కడ సిలిండర్ వేలు కాలితే ఫైర్ ఇంజిన్ పోయి పరిస్థితి లేదు, తిరిగి వచ్చే పరిస్థితి లేనైంది. ఆ రోజు గౌరవ మంత్రి గారు కూడా ఇక్కడ అటెండ్ అయ్యారు, నేను కొంత లేకుండా మన అడిషనల్ కలెక్టర్ గారు చెప్తా ఉండ్రి. నేను మరీ ముఖ్యంగా మీ అందరు కోరేది ఏంటంటే పాతవి ఉనగొట్టు లేదు కానీ కొత్తవి కట్టేటప్పుడు దయచేసి మన ఇంటి ముందటికి ఒక ట్రాక్టర్ వచ్చేటట్టో, లారీ సిమెంట్ వచ్చేటట్టో, ఉసుక వచ్చేటట్టో దెబ్బలు దురదృష్టవశాత్తు ఈవెన్ నా ఇల్లు కూడా ఉన్నాడు మొత్తం మొదటంతస్తు కాలింది. మరి తెలుసుకోవచ్చు మీ అందరికీ ఫైర్ ఇంజన్ వచ్చే పరిస్థితి మనకు ఉండాలి. ఆ రకంగా మనం రోడ్లను కొద్దిగా వెడల్పు చేసుకోవాలి. అట్లనే మనం ముందర కొద్దిగా చెట్లు పెట్టుకోవాలి. ఇంతకుముందు చైర్మన్ గారు చెప్పినట్టు ఇక్కడ ఇంతవరకు కూడా జగిత్యాల పట్టణానికి నర్సరీ అనేది లేదంటే మొక్కలు ఇస్తలేదు. మన ముఖ్యమంత్రి గారు గ్రామాన అంటే చిన్న పల్లెటూరు ఉంటే 10,000 మొక్కలు పెడుతుంది, పెద్ద పల్లెటూరు ఉంటే 20,000 చెట్లు పెట్టాను. మరి ఇక్కడ లేవు. ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి 5,000 చెట్లు తెప్పించడం జరిగింది. గొర్రెపల్లి చింతలూరు దగ్గర నుంచి అవన్నీ కూడా గజమెత్తున్నాయి.
వీలైతే ఇప్పుడు మరి ఎండలేమో బాగా వస్తున్నాయి, ఎక్కడెక్కడైతే నీటి వసతి ఉందో అక్కడ పెట్టుకుందాం, లేదా వాటిని మనం వాటి పాడు కాకుండా ఇక్కడ ఫిల్టర్ బెడ్ దగ్గర పెట్టుకొని తర్వాత వచ్చే సంవత్సరం 50,000 మొక్కలు తక్కువ కాకుండా జగిత్యాల పట్టణంలో పెట్టవలసి తెలియజేస్తున్నాం. లేకపోతే కుండీలలోనే పెట్టుకోనండి. నిజంగా కూడా ఈ విషయాన్ని ఆలోచించాలి. ఎన్నడూ కూడా నాకు కూడా ఈ ఆలోచన రాలేదు. మన ఇంటికి ఇంత గోడ ఉంటుంది, గోడ మీద మట్టి కూడా పెట్టుకుంటా, 2 చెట్లు పెట్టుకో, తులసి చెట్టు పెట్టుకుంటావా, పూల చెట్టు పెట్టుకుంటారా, ఏది పెట్టుకుంటా కానీ ఇంత మంచి వాసన వస్తుంది, ఆ మన మోరి పాడు వాసన అది గుంజుకుంటుంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను, ఇంగ్లీష్లో చెప్పాలంటే సైన్స్ చెప్పచ్చు. మన మోర్లలోకి వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, అంటే అది గలీజు, మనం చంపేస్తుంది. కానీ చెట్లు ఆక్సిజన్ ఇస్తాయి, అది మనల్ని బతికిస్తాయి. అది చిన్న చెట్టు చిన్నగిస్తుంది, పెద్ద చెట్టు పెద్దగిస్తుంది. ఇవాళ ఒక చెట్టు ఒక సంవత్సరం పొడుగునా ఇచ్చే ఆక్సిజన్, మనం దాన్ని కానీ ఆ చెట్టు సామర్థ్యాన్ని బట్టి లెక్క పెడితే మనకు దవాఖానాలు ఆక్సిజన్ పెడతారు, అది ముక్కల పైపులు పెట్టి. ఒక్కొక్క చెట్టు కొన్ని లక్షల రూపాయల ఆక్సిజన్ ఇస్తుంది, లక్షలు, అదే కానీ లేకపోతే లక్షల రూపాయలు. కాబట్టి మన ఇంట్లో చిన్న గోడ మీద కానీ, ఇంకా సూర్యు ఉంటే దానికి కొంచెం మొలలు పట్టి CRF డ్రిల్లింగ్ వచ్చింది, హైదరాబాద్ సినిమాలలో చూస్తారు మంచిగా వేసుకొని ఇట్లు ఉంటాయి, అల్లకలి తీగ వారైటీ అవన్నీ వస్తాయి. మట్టి గుండెలు పెట్టుకుంటే మంచి చల్లదనం ఉంటుంది, ఎండ గాలి వచ్చినా కానీ అవి కూడా మనకు అడ్డం ఉంటాయి. ఇవన్నిటికి కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ అయినాక నేను చైర్మన్ గారు చెప్తారనుకున్నా, లేకపోతే కమిషన్ మీ అందరు కూడా ఇంటింటికి 2 బుట్టలు ఇస్తారు, 2 వేరు వేరు రంగులే ఆల్రెడీ తెప్పించారు. 60,000 బుట్టలు వచ్చినాయి, అన్నీ కూడా మంచి. అవి ఇచ్చేది ఎందుకు తెలుసా? బుట్టలు మనం అయితే పప్పులో నూనెలో వేస్తుంది కాదు, ఒక దాంట్లో మనం కూరగాయలు కోసుకున్నాక మిగిలిపోయినాయి యానుట్లు, షాపత్త, కోడిగుడ్లు, అవేసడి పచ్చి డబల్ రొట్టెలు ఏమైనా ఉంటాయి. ఇంకో దాంట్లో పొడి చెత్త, అంటే ఏమైనా అట్ట డబ్బాలు, ఏమైనా మందుల డబ్బాలు, మందుల స్లిప్లు, లేకపోతే ప్లాస్టిక్ కవర్లు, గసంటి వేస్తాం అందుకు. ఇవి అవి కలిసేస్తే ఏమవుతుంది? ఇటు నా మురుగది, నా కాలది. ఆ గుట్టకాడ వేరు వేరు వేస్తారు. ఇప్పుడు ఆ నల్ల గుట్టకాడ తీసుకుపోయి వేస్తే కాలతలేదు, నా మురుగుతలేదు. అది ఎటు కాకుండా మల్లె గుట్టలతో తయారైంది. ఆ ప్రాంతంలో చాలామంది బీదవాళ్ళు రైతులు ఉన్నారు, తిమ్మాపూర్లో ఎస్సీ కాలనీలో వాళ్ళు ఎప్పుడు బాధపడుతున్నారు. వాళ్ళ మీద కేసులు పెట్టారు మా మున్సిపల్ వారు, కేసులు ఉన్నాయి. ఆడ ఏంత చెప్పాలి లొలి ఎత్తే? నేను గౌరవ మంత్రి గారిని కోరుతున్నా ఆ కేసులను ఎత్తే ఇచ్చాలి. పాపం వాళ్ళు బాధపడలేక అక్కడ నుంచి ఖచ్చితంగా డంపియార్డ్ పోవాలి. నా మంత్రిగా నేను ప్రయత్నం చేస్తా. కమిషనర్ గారు కూడా కొత్తగా వచ్చిన యో మంచి ఉత్సాహంగా ఉన్నారు. అట్లనే డి మన లచ్చిరెడ్డి గారు ఏఈలు కూడా దానిపైన కొంత ఇప్పటికే వర్కప్ చేశారు. కలెక్టర్ గారు కూడా వేరే స్థలం ఇచ్చారు, నిధులు వచ్చాయి. జగిత్యాల పట్టణం ఒక జిల్లా అభివృద్ధి చెందుతున్న పట్టణం. ముఖ్యమంత్రి మరి మంత్రి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను వారికి కోరుతున్నా, దయచేసి మీరు ఇంకెక్కువ నిధులు కూడా జగిత్యాల పట్టణానికి ఇప్పియాలి సార్. ఇది జిల్లా హెడ్ క్వార్టర్ అయింది, జిల్లాకే ఈ జగిత్యాల జిల్లాకి ఇది గుండెకాయ లాంటిది. 15% జనాభా ప్రతిరోజు జగిత్యాలు ఉంటారు సార్. యాజ్ ఇట్ ఈజే 10 లక్షల జనాభాకు 110,000 మంది ఉన్నారు ఇక్కడ మన జగిత్యాల జిల్లా. 10 లక్షల పైన రోజు 20-30 వేల మంది, 40 వేల మంది వస్తారు. సార్ నియోజకవర్గం నుంచి కూడా దాదాపు రోజు 5% ఇక్కడనే ఉంటారు, మీ దగ్గర నుంచి కూడా అందరి నుంచి ఉంటారు. మరి కొరట్లకు ఇచ్చినే మనకు వచ్చిన నిధులు ఇంకొక 50 కోట్లు ఎట్లనంటే కేటీఆర్ రామారావు గారితో మాట్లాడి దయచేసి ఇప్పించాల్సింది, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇప్పించాల్సిందిగా గౌరవ మంత్రి వారిని సభా వేదికని కోరుతూ. మరి ఇక్కడ ఈ వార్డులో ఇక పట్టణాన్ని చెప్తా పోతే ఇక చాలా ఉన్నాయి. సార్ కూడా తెలుసు, సార్కి తెలియంది ఏం లేదు. జయిత్యాల మన మా అందరికీ పెద్దన్న లాంటి వారు. ఈ వార్డులో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇక్కడ DCMS గోదాం ఉంది, పూర్తిగా పాడుపడ్డట్టు అయిపోయింది. అదంతా కూడా కొంత శుభ్రం చేసి మొత్తానికి మొత్తం ఇయర్ కానీ ఈ ప్రాంతానికి కూడా కొంత ఒక కమ్యూనిటీ హాల్కు వచ్చే విధంగా చేయాల్సిందిగా మీ అందరికి కోరుతున్నా. అక్కడ ఒక ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక చిన్నగా పెళ్లి చేసుకోవాలి కార్యక్రమం లేదు. ఇక ఇదేమో ఎండోమీటర్లు ఉన్నారు సార్, ఒక పెద్ద దాత ఆనాడు మరి గుడికి ఇచ్చింది. ఇక రకరకాల కేసులు ఉన్నాయి. ఈ గుడి పునరుద్ధరణకు కూడా, అంటే గుడి మంచిగా చేస్తుంది కూడా, ఇంతకుముందే పక్కన కౌన్సిలర్ గారు కూడా మాట్లాడారు, రమేష్ గారు. దేవాదాయ శాఖ మంత్రి గారితో మాట్లాడవలసిందిగా నేను గౌరవ మంత్రివారిని కోరుతా ఉన్నా. మరి సీ టైప్ నుంచి కూడా వచ్చిన కావచ్చు, అక్కడ నీళ్ళ సమస్య ఉండే. ఇప్పుడు SRSPకి ఏం సంబంధం లేదమ్మా, మాకు తాలూకునే ఓ మున్సిపాలకు హ్యాండ్ ఓవర్ కడదీయగా. మరి మున్సిపల్ అధికారులు కొంచెం నీటి సప్లై అదొకటి చూసుకోవాలి మనకి, ఎందుకంటే కొత్త ట్యాంకులకు ఇప్పుడు మొట్టమొదటిసారి మీ అందరూ తెలుసు క్యాంపులు ఉన్నారమ్మా, 15 ఏళ్ళ తర్వాత అక్కడ నీళ్ళు ఎక్కుతున్నాయి. కేమా అంతేనా? 15 ఏళ్ళ తర్వాత ట్యాంకులకు నీళ్ళు ఎక్కుతున్నాయి, దాని నుంచి మిషన్ పైన పైప్ లైన్లు కూడా అయినాయి. సీ టైప్కు కొద్దిగా మన ఇప్పుడు మనం SRSP వాళ్ళని అడగరాదు, మన మున్సిపల్కు
యాభై ఏళ్ళ కింద ఎప్పుడో వేసారు. అది గిట్లనే మన నటరాజాకి ఒక మెయిన్ రోడ్కి వెళ్ళి నిజామాబాద్ రోడ్కి వెళ్ళి పోతుంది, గాంధీనగర్కి వెళ్ళి ఇదంతా మొత్తం పలిగిపోతే మళ్ళా పైపులు కూడా దొరకలేవు. ఇప్పుడు రోజు మిషన్ పగిలిన నీళ్ళు వచ్చినాయి, పలిగినాయి, రోడ్ పాడు కావద్దని ఓ మోడీకి కలిపిందని తెలిసింది, మనకు కరెక్ట్గా తెలిసింది. నీళ్లు వేస్ట్ అవుతున్నాయి, ఊకే పలిగిపోతున్నాయి. కాబట్టి మిషన్ భగీరత కొన్ని పట్టణాల్లో కాలేదు, అందులో జగిత్యాల కూడా కాలేదు. మరి జగిత్యాల జిల్లా అయింది కాబట్టి మొదటి విడతగా మరి ఆ కాంట్రాక్టర్తో చెప్పి జగిత్యాలలో తప్పకుండా చేయించాల్సిందిగా, కొత్త పైప్ లైన్ వేయించాల్సిందిగా కూడా నేను గౌరవ మంత్రివర్యుని కోరుతూ, నాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన ఈ ప్రాంత ప్రజలకు అధికారులకు అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. అసలు ఇది టెంపుల్ లాగా ఉందా, అసలు శిథిలం అయిపోతుంది. దయచేసి చూడండి సార్, ఈ మా మనోభావాలు ఏం అవసరం లేదా సార్? మీరు దాని ప్రభుత్వాలకు 30 లక్షలు పెట్టాం, ఇప్పుడే చెప్తున్నాయి. కోర్టు కేసు కోర్టులు ఉంటే మీరు ప్రభుత్వ, అది కూడా ప్రభుత్వందే కదా, ఈ ఎండోమెంట్ కూడా ప్రభుత్వంలో దాన్ని పరిశీలించమని గౌరవ మంత్రి గారు కూడా నేను చెప్పడం జరిగింది. మీకంటే ముందు ఇవన్నీ చెప్పిన చేయండి సార్, మేము పర్సనల్ అడుగుతలేము అన్న. మీరు చాలా ఘోరంగా ఉన్నది అన్న, మీరు దర్శించాలి ఈ టెంపుల్ లో ఒకసారి. మీరు ఇంటికి వెళ్ళి పోయే ముఖ్యమంత్రి గారు పల్లె ప్రగతిని స్ఫూర్తిగా తీసుకొని పల్లెలన్నీ కూడా ఈరోజు మీరు అందరూ కూడా పల్లెల నుండి మన పట్టణాలకు దాదాపు వలస వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళే ఉన్నారు. అక్కడక్కడ ఇండ్లున్న వాళ్ళు వెళ్ళి చూస్తూ ఉంటే ఈ జైత్యాల పట్టణంగా పట్టణం కంటే కూడా గొప్పగా ఈరోజు పల్లెలన్నీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి సాధించుకున్నాయి. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు మనం పల్లెలన్నీ కూడా పచ్చదనం పరిశుభ్రత బాగుపడ్డాయి కాబట్టి అదే విధంగా పట్టణాన్ని కూడా బాగు చేయాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్న గారు, అందరికీ మున్సిపల్ చైర్పర్సన్ ఎమ్మెల్యేలు అందరికీ కూడా సూచనలు చేసి మన పల్లె ప్రగతి స్ఫూర్తిగా ఈరోజు పట్టణ అభివృద్ధి పట్టణ సంక్షేమాన్ని కూడా సాధించుకున్నట్లయితే అంత పల్లెలన్నీ పట్టణాలన్నీ బాగున్నట్లయితే ఇక రాష్ట్రం బాగున్నట్టే. కాబట్టి ప్రజల ఆరోగ్యమే ముఖ్యం, మనకు ఆరోగ్య సంపదనే ముఖ్యం. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఇటు చెట్లను అటు మురుగిలేని వాడలను చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మన పట్టణ ప్రగతి ప్రారంభించుకున్నాం. ఇప్పుడు చూస్తూ ఉంటే మనకు ఉష్ణోగ్రత ఇప్పుడే 15 రోజుల కిందనే ఎండాకాలం ప్రారంభమైపోయింది. అది చెట్లు లేని పరిస్థితి, చెట్లు లేకపోవడం వల్ల ఈ ఎండ ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు పల్లెలన్నీ వస్తే ఒక 2-3 ఇయర్స్లో మనం అత్యధిక ఉష్ణోగ్రత అని చెప్పేసి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అత్యల్ప ఉష్ణోగ్రత ఉన్న జిల్లా ఏది అంటే మన జైత్యాల జిల్లా అని చెప్పేసి చెప్పుకోవాలంటే ఈ పట్టణంలో ఉన్న కౌన్సిలర్లు అదేవిధంగా ప్రజలందరం కలిసి భాగస్వామ్యులమై పట్టణంలో ప్రతి ఇంటికి ఒక 6 మొక్కల చొప్పున పల్లె ప్రగతిలో నాటుకున్నాం. అదేవిధంగా పట్టణ ప్రగతిలో కూడా ఇంటింటికి మొక్కలు నాటుకోవాలి. ఈరోజు చూస్తూ ఉంటే వేప మొక్కల మధ్యలో మనం ఈరోజు సభ పట్టణ ప్రగతి రివ్యూ నిర్వహించుకుంటున్నాం. అంటే ఇంత చల్లటి వాతావరణం ఉంది కాబట్టి అక్కడ టెంట్ లేకుండా కూర్చునే పరిస్థితి ఉంది. ఆ విధంగా చెడో మంచో మాట్లాడుకోవాలన్నా కూడా చెట్లు అవసరం. ఆక్సిజన్ మునుముందు తరాలలో ప్రాణవాయువు అంటే మనల్ని బతకడానికి ఇచ్చే వాయువు కావాలంటే చెట్లను తప్పకుండా ప్రతి ఒక్క మహిళ కూడా ఒక కర్తవ్యంగా ఇల్లును ఏ విధంగా అయితే మనం బాగు చేసుకుంటామో పొద్దున్న లేచిన తర్వాత అదే విధంగా ఈ వార్డు మనది అని చెప్పేసి మీరు అందరూ కూడా వార్డు వార్డులో ఉన్న కౌన్సిలర్లందరికీ కూడా మీరు సహకారం అందిస్తే మీ సూచనల మేరకు ఈ 10 రోజులల్లో ఇక్కడ మాకేమియలే అక్కడ మాకేమియలే కాదు, 10 రోజులల్లో ముఖ్యమంత్రి గారు ఒక స్కానింగ్ అంటే ఒక్కొక్క పట్టణంలో ఒక్కొక్క వార్డులలో ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, 40-50 సంవత్సరాల్లో ఎంతోమంది పాలించారు కానీ ఏం చేయలేరు. కాబట్టి ఒక మున్సిపల్ అనేది మురుగు వాసనల చెత్త కుంపల పడి ఉంది. ఈ పట్టణంలో ఏ వార్డులో ఏం సమస్యలు ఉన్నాయని ఈ 10 రోజుల ప్రణాళికలో తీసుకొని దాని ప్రణాళిక ప్రకారం ఈ పట్టణంలో ఏ అవసరాలు ఉన్నా కూడా తీర్చే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు, అదేవిధంగా మన మంత్రి గారు, స్థానిక శాసనసభ్యులు సంజయ్ అన్న గారు అయితే ఆ రోజు నైట్ ఒక పెళ్లి ఉండే అభివృద్ధికి నిరంతరం
పరిపాలించే నాయకుడు సంజయ్ అన్న గారు జగిత్యాల పట్టణానికి ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా గొప్పగా సహకరిస్తే ఏది సాధ్యమవుతుందంటే పచ్చదనం పరిశుభ్రతతో జగిత్యాల పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుంది. అది ఎవరి కోసం? ప్రజల కోసమే, ప్రజల బాగు కోసమే. కాబట్టి అందరూ కూడా సహకరించి ఈ పట్టణాన్ని బాగు చేసుకోవాలి. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు చైర్పర్సన్ గారికి శుభాకాంక్షలు. ఎందుకంటే కష్టపడందే ఫలితం రాదు. గతంలో చెత్త కుంపల ఉన్న మున్సిపాలిటీలో ఈరోజు టీఆర్ఎస్ గులాబీ జెండా ఎగిరిందంటే మా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు మాకు మంచి చేసి జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేస్తారన్న ఒక ఆశతో ఈరోజు అందరినీ గెలిపించి చేపట్టారు. కాబట్టి ఒక దానికి ప్రజల నమ్మకాన్ని మనం వమ్ము చేయకుండా కౌన్సిలర్లు, చైర్పర్సన్ గారు అందరూ కూడా మేము నిరంతరం చేస్తామని చెప్పేసి ప్రజల్లో ఉంటున్నారు. మీ వంతు సహకారం ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా జగిత్యాల పట్టణాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు. మనం ఏం చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, ప్రజల సహకారం ఏ విధంగా ఉండాలి, ప్రభుత్వం ఈ కార్యక్రమం పైన ఎంత పర్టికులర్గా ఉన్నది, ఎంత సీరియస్గా ఉన్నది, ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఎందుకోసం ఇవ్వడం జరిగింది అనేటువంటి విషయాలను ప్రత్యేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా మరి చెప్పడం జరిగింది. వాటి జోలికి వెళ్లకుండా ఈ యొక్క పట్టణ ప్రగతికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఒకటే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క సమస్యకు శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించుకుంటూ వస్తున్నటువంటి సంగతి కూడా ఒక్కసారి మనం గమనిస్తే అర్థమవుతుంది. ఒకసారి ఒక సమస్య తీసుకున్నాము అంటే దానికి ఒక శాశ్వతమైన పరిష్కారం చేయాలనేటువంటిదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందులో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పటికే అనేక డిమాండ్స్ను మరి సాధించుకుంటూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఇప్పటికే మనం చాలా దూరం చేరుకున్నాం. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కరెంటును జయించగలిగినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నది అని అంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు ఉన్నప్పటికీ ప్రాజెక్టులు కట్టకుండా రైతాంగానికి నీళ్లు లేక అనేక సంవత్సరాలు అలవటించినటువంటి పరిస్థితి నుంచి మరి ఈరోజు అన్ని ప్రాంతాలకు కూడా నీళ్ళు వచ్చే విధంగా వివిధ ప్రాజెక్టులను నిర్మాణం చేసి అదేవిధంగా మన ప్రాంతానికి సంబంధించి కాళేశ్వరంతో పాటు శ్రీరామ్ సాగర్లో కూడా ఎప్పటికీ నీళ్లు వచ్చే విధంగా పునర్నిర్మాణం చేసినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందర కనబడుతూ ఉంది. అదేవిధంగా గ్రామాలు బాగుండాలి. నిన్న మొన్నటి వరకు మనకు పల్లె ప్రగతి కార్యక్రమం చూసాం. ఒకటి కాదు, రెండు కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,751 గ్రామాల్లో పల్లె ప్రగతి ద్వారా 30-40 సంవత్సరాల నుంచి పేరుకుపోయి ఉన్నటువంటి చెత్త చెదారంతో పాటు అనేక సమస్యలకు ఈ పల్లె ప్రగతి కార్యక్రమంలో మరి ఒక మంచి పరిష్కారం చూపించడంతో పాటు ప్రజలను చైతన్యవంతం చేస్తూ గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి, పచ్చదనంతో ఉండాలి, అన్ని సౌకర్యాలు కలిగి ఉండాలనేటువంటి సందేశమే పట్టణ ప్రగతి కావచ్చు, పల్లె ప్రగతి కావచ్చు. మరి పల్లె ప్రగతి ముగించుకొని విజయవంతంగా పల్లెలన్నీ బాగుపడతాయి అనేటువంటి నమ్మకానికి వచ్చిన తర్వాత మరి పట్టణాలన్నీ కూడా బాగుండాలి. పట్టణంలో అనేక సమస్యలు, మున్సిపాలిటీ అంటేనే మరి అది ఒక చెత్తకు మురికి కాలువలకు నిలయంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి దూరం చేయాలి, అన్ని సౌకర్యాలు కల్పించాలి, పట్టణాలన్నీ కూడా చాలా పరిశుభ్రంగా ఉండాలి, పచ్చదనంతో కూడి ఉండాలి, సకల సౌకర్యాలు కల్పించాలనేటువంటిదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అనేక సమస్యలు, ప్రతి వార్డులో కూడా సమస్యలు ఉండవచ్చు. ఈరోజు కొన్ని రోడ్స్ లేకపోవచ్చు, డ్రైనేజ్ కాలువలు లేకపోవచ్చు, తర్వాత స్ట్రీట్ లైట్స్ లేకపోవచ్చు. ఇవన్నీ కూడా గతానికి సంబంధించినటువంటి, ఈరోజు ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం ఒక ప్రణాళిక బద్ధంగా ఒక వార్డుకు ఒక మరి స్పెషల్ ఆఫీసర్ని నియమిస్తూ అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ను మొత్తంగా జిల్లాలో పర్యవేక్షించడం కోసం అదనపు కలెక్టర్ని నియమిస్తూ ఇటు పల్లె ప్రగతి కావచ్చు, పట్టణ ప్రగతి కావచ్చు, మరి దీని వీటి పర్యవేక్షణ కోసం ఒక ప్రత్యేకమైన కలెక్టర్ నియమిస్తూ మళ్ళీ దానిపైన కలెక్టర్ గారి యొక్క మరి పర్యవేక్షణతోటి
మరి ప్రజాప్రతినిధులు అందరూ కూడా నిమగ్నమై పనిచేయడం ద్వారా, ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేయడం ద్వారా పట్టణాలు వీధులు వార్డులన్నీ కూడా మనం బాగు చేసుకుంటాం అనేటిదే ప్రధానమైనటువంటి ఉద్దేశం. దీని విషయం అంతా కూడా ఇప్పటికే మరి 5వ రోజు కాబట్టి అందరికి కూడా తెలిసిపోయింది. కాబట్టి మేమందరం పాల్గొవాలి, మా వాడ బాగుండాలి అనేటువంటి విషయాలు అందరు గమనించిండ్రు. కాబట్టి ఈ రానున్నటువంటి కాలంలో పట్టణాలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా మరి అభివృద్ధి చెందుతాయి, అదేవిధంగా పచ్చదనంతో పరిశుద్ధంతో ఉంటాయి అనేటువంటిది మనం పూర్తి విశ్వాసంతో ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా నిధులకు సంబంధించి కూడా చూసినట్టయితే గతానికి ఇప్పటికి చూస్తే మనము మరి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా చూస్తున్నాం ఈ ప్రభుత్వంలో. గతంలో ఈ మున్సిపాలిటీలో వచ్చినటువంటి ఆదాయం పైననే మనం ఈ గ్రామం ఈ పట్టణంలో ఏదైనా అభివృద్ధి చేసేవాళ్ళం. కానీ ఈరోజు మరి ప్రభుత్వం ముందుకొచ్చి ఇలా అన్ని మున్సిపాలిటీలకు ఇలా పనులన్నీ జరుగుతున్నాయనంటే ఆనాడు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి వాళ్ళు కేటీఆర్ గారు ఈ పట్టణానికి కూడా దాదాపు 50 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించారు. కాబట్టే ఇలా పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పుడే సంజయ్ అన్న కోరిండ్రు, ఇది జిల్లా కేంద్రం, మరి కొరుట్ల మున్సిపాలిటీలో కొరుట్ల మెట్పల్లిలో కూడా 50 కోట్లు ఇచ్చిండ్రు. మరి మన జిల్లా కేంద్రం కాబట్టి దీనికి కూడా 50 కోట్లు ఇచ్చిండ్రు అని అంటే తప్పకుండా జిల్లా కేంద్రం చాలా గొప్పగా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా చెప్పాలంటే అనేక సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నటువంటి పట్టణంగా ఉన్నది. ఇప్పుడే అభివృద్ధి క్రమం ప్రారంభమైందని మనం చెప్పుకోవచ్చు. మీరు అన్నట్టుగా తప్పకుండా ఇంకొక 50 కోట్ల రూపాయలు మరి కేటీఆర్ గారి ద్వారా మనం తప్పకుండా తీసుకుంటాము. ఎందుకంటే ఇది బాగా ఎదగాల్సినటువంటి పట్టణం, జిల్లా కేంద్రం కాబట్టి అన్ని హంగులతో అన్ని సౌకర్యాలతో జిల్లా కేంద్రం ఉండాలి కాబట్టి తప్పకుండా నిధులను తీసుకుంటామని కూడా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా. సక్సెస్ కావాలంటే ఇప్పుడు ఇంతకుముందే తమ్ముడు రాజకుమార్ మాట్లాడి కౌన్సిలర్గా కలిసి చాలా సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అయితే వాళ్ళ మీద వదిలేస్తే కాదు, ఇలా మొత్తం అధికార యంత్రాంగంతో పాటు మరి అధికార యంత్రాంగం ఉన్నా మేమందరం ఉన్నా డబ్బులు లేకుండా వ్యవస్థ నడవదు. అందుకే మన ముఖ్యమంత్రి గారు చేసే పని పకడ్బందీగా చేయాలి, ప్రణాళిక బద్ధంగా చేయాలి, సక్సెస్ఫుల్గా చేయాలనే ఉద్దేశంతో. నిధుల కొరత ఉంటే ఎక్కడేం చేస్తారు? చేయలేరు. అందుకోసమే ఎప్పటికప్పుడు నిధులు వెచ్చించేటువంటి ఒక నిర్ణయం, గొప్ప నిర్ణయం తీసుకోవడం. ఇది నిజంగా కూడా మనకు ఈ ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా ఏ ముఖ్యమంత్రులు కానిటువంటి నిర్ణయాలు తీసుకోలే. మీకు నెలకు ఒక జగిత్యాల పట్టణానికే 2,29,00,000 రూపాయలు ప్రతి నెల టెన్షన్గా ఫస్ట్ తారీఖు రోజు మీకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. దీంతో అయితేనే మరి మీరు పనిచేయగలుగుతారు. తప్ప డబ్బులు లేకుండా పనులు కావాలంటే కావు. కాబట్టి మరి అటువంటి గొప్ప నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇది నిరంతర ప్రక్రియ, 10 రోజులతో ఆగేది కాదు. ఈ 10 రోజులు ఎందుకు అని అంటే అందరికీ ఈ విషయాలన్నీ కూడా అర్థమయ్యేలాగా చెప్పడం కోసం, వాళ్ళని ఒక లైన్అప్ చేయడం కోసం, లైన్లో పెట్టడం కోసం, ప్రజలను సంసిద్ధం చేయడం కోసం జరుగుతున్న ప్రక్రియ తప్ప మరి ఇది నిరంతరం అని ఎందుకు అంటున్నంటే ఒక వార్డు కావచ్చు, ఒక ఇల్లు కావచ్చు, ఇల్లును రోజు ఊడ్చుకోమో మనం. ఇల్లును ఎట్లయితే ఊడ్చుకుంటామో, మనం ఎట్లయితే శుభ్రంగా ఉంటామో, ఆ వార్డు కూడా అక్కడ కూడా అన్ని సౌకర్యాలతోటి అన్ని విధాల మరి ఎప్పటికీ జరగాల్సినటువంటి అవసరం ఉన్నదనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి ప్రోగ్రామ్ ఇది. ఆకారం ఉన్న తర్వాత మన ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్ కావచ్చు, చైర్మన్ గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎవరి సహకారం ఉన్నా మనందరం కలిసికట్టుగా చేసేటువంటి పని ఏదైతే ఉందో మంచి ఫలితాన్ని ఇస్తారనేటువంటి విషయాన్ని కూడా ప్రజలు గమనించాలి. గమనించారు కాబట్టి అందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మా దేవశెట్టి జనార్దన్ గారు కూడా చాలా ఆవేశంగా ఇక్కడ కొన్ని విషయాలు కూడా లేవనెత్తడం జరిగింది. ఇది ఖచ్చితంగా మీకున్న ఆవేదన నిజమే. కానీ ఒక నిమిషం మాట్లాడినా జనార్దన్ అన్న, నువ్వు తెలంగాణ ఉద్యమకారుడివి, నా పాత మిత్రుడివి, మాట్లాడుతున్నా. నువ్వు చెప్పేదే మాట్లాడుతున్నా. ఒకటి చెప్తున్నా, టెంపుల్స్ ఎప్పుడైనా కానీ ఆ వాడలో ఉన్నటువంటి ప్రజల సహకారంతో నిర్మాణం చేసుకునేటువంటి అవసరం ఉంటుంది. దీంట్లో ప్రభుత్వ సహాయం దాదాపుగా ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే
ఇది ప్యూర్లీ ఆ టెంపుల్ ప్రాంతానికి సంబంధించిన ఒకరు పోచమ్మ గుడి కడతారు, ఒకరు హనుమాన్ల గుడి కడతారు, ఒకరు వెంకటేశ్వర గుడి కడతారు. వీటన్నిటికీ గవర్నమెంట్ బాధ్యత వహించదు కాబట్టి ఓ టెంపుల్ కమిటీ వేసుకోవచ్చు. అవసరమైతే మీరు సీజీఎఫ్కి అప్లై చేయవచ్చు, కొంత కాంట్రిబ్యూషన్ కట్టవచ్చు. మరి ఇక్కడ ఏం డిస్ప్యూట్ ఉన్నదో తెలియదు, కానీ ఎవరు దీన్ని పొద్దుగా లేచి మొక్కేది ఎవరు? ఇక్కడ ప్రజలే కదా. మరి ఆ దేవుడు మంచిగా ఉండాలని ఎవరు కోరుకోవాలి? మొట్టమొదటి మీరు కోరుకోవాలి. మరి ఎక్కడి నుంచి తెస్తారో ఏమో కానీ లక్షల రూపాయలు కాంట్రిబ్యూషన్ చేసుకొని పెద్ద పెద్ద గుళ్ళు నిర్మాణం చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ కూడా మీరు ఒక కమిటీ ఫామ్ చేసుకోండి, ఆ గుడి నిర్మాణం కోసం ముందర పడండి. చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎవరిని వారుడు కాదు. గుడి మనది, తెల్లారలేదు దేవునికి మొక్కేది మనం. దాన్ని ఎవరు మంచిగా చేయాలి? సహకారం కావాలంటే ఏం కావాలో ఎమ్మెల్యే గారికి చెప్పండి, చైర్మన్ గారికి చెప్పండి, సహకారం తీసుకోండి. దాన్ని మంచిగా చేయాలంటే ఎట్లా? మరి మీరు చేయరా? మీరు కూడా చేయాలి. మీరు ఒక కమిటీ ఫామ్ కానీ ఫస్ట్ దాన్ని ఏం చేయాలో ప్రణాళిక తీసుకోండి. తర్వాత ఎమ్మెల్యే గారు కలవండి, మీ చైర్మన్ గారు ఉన్నారు, అందరి సహకారం తీసుకోండి. కాబట్టి గుళ్ళకు సంబంధించి ఇప్పుడు చాలా గుళ్ళు ఉంటాయి, వాడవాడకు ఒక గుడి ఉంటుంది. కాబట్టి దీని మీద కూడా మీరు కమిటీ వేసుకొని దాన్ని పరిష్కారం చేసుకుంటే ఏం పరిష్కారం చేద్దాం. తప్పకుండా మీ ఆవేదన అర్థమైంది. దానిలో పెద్ద విషయం కాదు, ఆల్రెడీ డబ్బులు మంజూరై ఉన్నాయని చెప్తున్నారు, కోర్టులో ఉన్నదని చెప్తున్నారు. అదేందో విషయం నేను తెలుసుకుంటా. జనార్దన్ గారు మీరు ఆవేశపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈ పట్టణ ప్రగతి అనే ఉద్దేశం ఒకటే, పల్లెలు బాగుండాలి, పట్టణం. అలా జనార్దన్ గారు మీరు డిస్టర్బ్ చేయండి దయచేసి. రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాల్లో జీవించే ప్రజలు, పట్టణాల్లో జీవించే ప్రజలు అన్ని సౌకర్యాలతో గ్రామాలు అభివృద్ధి చెంది, పట్టణాలు అభివృద్ధి చెంది, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందిన నాడే తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినట్టుగా భావించవచ్చు అనేటువంటి ఒక లక్ష్యంతో మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నటువంటి విషయం ఈ కార్యక్రమం ద్వారా అర్థం చేసుకోవాలి. అందుకే ప్రజలందరూ మమేకమై అధికారులందరి సహకారంతో ఒక మరి ఇది ఒక మాస్ ప్రోగ్రామ్ లాగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఇప్పటం ఇదంతా కూడా అవసరం. మీరంతా కూడా యువకులు, ఎంత పనిచేస్తే అంత మరి అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉన్నది. మీరు ఎంత ప్రోత్సాహం ఉంటే అందరూ కూడా ముందుకంత వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఒక టీం వర్క్ లాగా జరగాలని సందర్భంగా కోరుకుంటూ, మరి 23 డివిజన్లో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్న సందర్భంగా విచ్చేసినటువంటి మరి వార్డు ప్రజలందరికీ కూడా, వచ్చినటువంటి ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ గారికి ఇక్కడ వచ్చేసిన కోస్టల్ స్కూల్ ప్రజా ప్రతినిధులకు.